అందరికీ నేను శ్రీదేవిరాజ్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో మనం చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి మసాలాతో చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళే కాదు, పక్కింటి వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారు. అంత ఆరోమాటిక్గా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి విడివిగా అయ్యే వరకు చేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఈ ఉల్లిపాయలు ఆయిల్లో వేసేయాలి. నేను ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుంటాను. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగితేనే అన్నంలోకి ఫ్రై కలుపుకోవడానికి వస్తుంది. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పుదీనా కూడా వేసేయాలి. పుదీనా కూడా వేసేసాను. ఇప్పుడు పుదీనా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో బాయిల్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. చికెన్ నేను చిన్న సైజు ముక్కలుగా కొట్టించాను. వీటికి స్కిన్ తీయొద్దని చెప్పాను. స్కిన్ తీయకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇందులోకి మనం చికెన్ వేసేసి అంతా కూడా బాగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికేలా ఉంచండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా నూనెలో వేయిస్తూ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే చికెన్ తొందరగా మగ్గుతుంది. మర్చిపోయి మళ్ళీ కారం వేసుకునేటప్పుడు ఉప్పు వేస్తారు, అలా చేయకుండా ముందు ఉప్పు వేసుకుందామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నేను అలా 2-3 times ఉప్పు చాలా ఎక్కువ వేసేసాను. ఇక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 inches దాల్చిన చెక్క, 5 or 6 లవంగాలు, 3 యాలక్కాయలు వేయండి. ఇందులో ఒక అనాస పువ్వు వేసి కొంచెం కొబ్బరి వేసి గ్రైండ్ చేయండి. అంత సన్నగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక చికెన్లోకి కారం వేసేయండి. నేను గుంటూరు కారం వాడుతున్నాను కాబట్టి 1½ spoon కారం వేశాను. మీరు మీ కారాన్ని బట్టి వేసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి 10-15 నిమిషాలు మగ్గనివ్వండి. ఉప్పు కారం అనేది ముక్కకు పట్టుకుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ఇందులో వేసేసి కలిపేయండి. మసాలా వేసిన తర్వాత కింద తొందరగా మాడిపోతుంది, సో మనం కలుపుతూనే ఉండాలి. గరిటెతో కలుపుతూ అలా మగ్గనివ్వండి. బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంది, అప్పటి వరకు మగ్గనివ్వండి. నేను చికెన్ ఎవరెస్ట్ మసాలా యూజ్ చేస్తాను. ఒకసారి ఈ మసాలా కూడా వాడి చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. ఈ మసాలా వేసి మనం ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు రంగు మారుతాయి, బ్రౌన్ కలర్ షేడ్లో వస్తాయి. కూర మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ రోస్ట్ చేసేసుకోండి. చికెన్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర సన్నగా తరిగేసి వేసేసుకోండి. అంతే సూపర్ టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.